హాయ్ హలో వాట్సప్ గైస్, దిస్ ఇస్ మౌలి. వెల్కమ్ టు మౌల్ లివింగ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా మంది ఇన్స్టాగ్రామ్లోని, బ్రో నువ్వు వీడియో ఎలా చేస్తున్నావు, వాయిస్ ఓవర్ ఎలా చేస్తున్నావు, ఎందులో ఎడిట్ చేస్తున్నావు, నువ్వు యూజ్ చేసే ప్రొడక్ట్స్ మాకు చూపించు బ్రో, అంటే ఏ ట్రైపాడ్ ఏది వాడుతున్నావు, మైక్ ఏది వాడుతున్నావు, ఇవన్నీ అయితే అడుగుతున్నారనమాట. సో అందుకనే ఈ వీడియోలోని నేను డీటెయిల్గా చెప్తాను, నేను ఎలా రికార్డ్ చేస్తాను, ఎలా ఎడిట్ చేస్తాను, ఎలాగ మొత్తం అంతా జరుగుతుంది అనేది. అండ్ చాలామంది అడిగారు, నువ్వు ఒక్కడవే తీసుకుంటావా లేకపోతే నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా వీడియో తీయడానికి అంటే, కుకింగ్ దగ్గర నుంచి వీడియో రికార్డింగు, ఎడిటింగు, వాయిస్ ఓవర్ అప్లోడింగ్ దాకా అన్నీ నేనే చేసుకుంటాను. బయట ఎక్కడైనా తినడానికి వెళ్ళినప్పుడు, నేను టేస్ట్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేస్తారు. అక్కడ కూడా 80-90% నేనే చేసుకుంటాను మొత్తం వర్క్ అంతా. దాంతోపాటు వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఎలా చేస్తాను, లేకపోతే నేను యూజ్ చేసే బడ్జెట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమేమి వాడుతున్నానో అన్నీ మీకు చూపిస్తాను. నేను యూజ్ చేసే మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసరికి వీడియో షూటింగ్కి iPhone 13 అయితే యూజ్ చేస్తున్నాను. అంతకుముందు ఈ పోకో F1లోనైతే షూట్ చేసేవాడిని, తర్వాత iPhone లోని క్లారిటీ కొద్దిగా బాగా వస్తుంది అని చెప్పి అప్గ్రేడ్ చేశాను అనమాట. అంత iPhone యూజర్ కాదు, నేను Android యూజర్నే, బట్ వీడియో బాగా వస్తుంది, ఇంకా కొద్దిగా బాగా తీయొచ్చు అని చెప్పి iPhone అయితే అప్గ్రేడ్ చేశాను. సో ప్రెజెంట్ వచ్చేసరికి మొత్తం వీడియోస్ అంతా iPhone లోనే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు నేను యూజ్ చేసే బడ్జెట్లో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. సో నేను వాడే ప్రొడక్ట్స్లోని ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అనమాట, ట్రైపాడ్. సో ఇది నేను డిజిటెక్ నుంచి ఈ ట్రైపాడ్ అయితే కొనుక్కున్నాను అమెజాన్లోని. అప్పుడు 1700 రూపీస్కి వచ్చింది, ఇప్పుడు ప్రైస్ తగ్గి 1500 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. సో దీని లింక్ అయితే నేను కింద ఇస్తాను. సో ఇది బేసిక్ మోడల్, మనం కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా ఏం అవ్వదు అనమాట. మామూలు ఇంకా తక్కువ తీసుకుంటే ఇరిగిపోవడం గట్ట అవుతుంటుంది, బట్ ఇదైతే నేను 1.5 ఇయర్ దగ్గర 2 ఇయర్స్ యూజ్ చేశాను. సో పర్ఫెక్ట్గా అయితే పనికి వస్తుంది నాకు, ఫుల్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను దీన్ని. సో ఇదైనా కొనుక్కోవచ్చు, ఇంకా బడ్జెట్ హై అయితే ఇంకా హై అండ్ కొనుక్కోవచ్చు. బడ్జెట్లో అయితే ఇంకా మనకి అమెజాన్ బేసిక్స్ ఇవన్నీ 800-900 రూపీస్కి వస్తాయి, అవి కూడా కొనుక్కోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు మనకి, పక్కన దీని మీద మనం మొబైల్ పెట్టామంటే మొత్తం రికార్డ్ చేసేస్తుంది మనం చేసే పని అంతా, మనం ఏం షూట్ చేయాలనుకుంటే అది. సో ఇంకా కావాలనుకుంటే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవచ్చు. సో ఇదనమాట మెయిన్ నాది ట్రైపాడ్ డిజిటెక్ నుంచి. సో దీంతోపాటు మొబైల్ మౌంట్ చేయడానికి ఇదైతే వాడుతాను నేను. మొబైల్ మనకి ఇక్కడ మనం ఇది ఇలా లూజ్ చేసి దీనికి పెట్టుకొని మనం ఇలా వాడవచ్చు. నార్మల్గా గ్రాబ్ చేసేది ఏంటంటే మనకి అది ఊడిపోతూ ఉంటుంది, స్క్రూది ఊడిపోతూ ఉంటుంది, బట్ ఇదేంటంటే మనం ఇక్కడ టైట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఏ మొబైల్కైనా అంత టైట్, మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి 250 రూపీస్ పడింది నాకు, 250 రూపీసో 300 రూపీసో పడింది, అమెజాన్లో ఉంటుంది. దీని లింక్ కూడా నేను ఇస్తాను. అండ్ వీడియో చేయడానికి అంతకంటే ఇంపార్టెంట్ నెగిటివిటీని పక్కన పెట్టి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, ఒక మోటివేషన్తో వర్క్ చేయాలి, అప్పుడు అవుట్పుట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. అండ్ మనలోని ఆ పాజిటివ్ మైండ్ సెట్ కానీ ఆ మోటివేషన్ కానీ ఎలా వస్తుంది, అప్పుడప్పుడు బుక్స్ చదవడం వల్ల కానీ. నేనైతే బుక్స్ చదివేంత ఓపిక నాలో లేదు, అందుకే బుక్స్ వింటుంటాను. ఏంటి బుక్స్ వినడం, ఏంటి ఎవడైనా చదువుతాడు కదా బుక్స్ని అంటే, రీసెంట్గా నేను కూకు FM లోని సక్సెస్ త్రూ ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనే బుక్ వినడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది నా మైండ్లోని. అండ్ ఈ కూకు FM ద్వారా 10,000+ hours ఆఫ్ ఆడియో బుక్స్ని మీ రీజనల్ లాంగ్వేజెస్లోని ఎక్కడైనా ఎప్పుడైనా సరే వినొచ్చు. అండ్ ఈ కూకు FM వల్ల యూసేజ్ ఏంటంటే, చాలా చాలా పాపులర్ బుక్స్ని ఒక ఆడియో రూపంలోని మనకు వినిపిస్తూ ఉంటారు. చదవడానికి చాలామందికి టైం ఉండదు కానీ, ఇలా బస్సుల్లోని తిరిగినప్పుడు కానీ, ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఈ బుక్స్ని వినడం వల్ల ఏంటంటే చదివిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మొత్తం సమ్మరీ ఆఫ్ ద బుక్ అయితే మనకు అర్థమైపోద్ది దానివల్ల. నేను కూకు FM లో వింటున్న సక్సెస్ త్రూ ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ తలకా చిన్న క్లిప్ని అయితే ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ఎప్పుడు మనం మన కలల్ని నెరవేర్చుకోవడానికి భయపడతాం, ఆ భయాన్ని ఎలా జయించాలో, ఎలా ముందుకు వెళ్లాలో ఈ పుస్తకం మనకు నేర్పిస్తుంది. అండ్ కూకో FM తల్క యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ 399 రూపీస్ అయితే, నా కూపన్ కోడ్ మీరు అప్లై చేస్తే జస్ట్ 199 రూపీస్కే యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ని పొందొచ్చు. అంటే డైలీ 1 రూపీ కంటే తక్కువలో మీరు కొన్ని వేల బుక్స్ ని వినొచ్చు. ఇంకెందుకు లేటు, డిస్క్రిప్షన్ లోని లింక్ ఇచ్చాను, కూకో FM డౌన్లోడ్ చేసి మీ మనసుకు నచ్చింది వినండి. దాంతోపాటు వీడియోకి లైటింగ్ ఇంపార్టెంట్ కదా, సో ఈ 350 రూపీస్ది ఈ లైట్ ఒకటి కొన్నాను అనమాట, 400 రూపీస్ అలా పడింది లైట్. దాంతోపాటు ఇది ఒక 400 రూపీస్ చిన్న ట్రైపాడ్ అనమాట, మనం వ్లాగ్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఏంటంటే మనకి వీడియో తీయడానికి లైటింగ్ గట్ట హెల్ప్ అవుతుంటుంది.
సో ఈ రెండు కలిపి 800 రూపీస్ అనుకోండి, 750 రూపీస్ టు 800 రూపీస్కి ఈ రెండు మనకి సెట్ వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన లైటింగ్ కోసం. సో ఒక లైటే వాడుతున్నాను నేను ప్రెజెంట్. దాంతోపాటు ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసరికి వాయిస్ ఓవర్ ఏ మైక్లో ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం అనేది. సో నేనైతే మైక్ బేసిక్ది ఈ మైక్ బోయా బై MM1 మైక్ ఉంది కదా, సో ఇదైతే యూస్ చేస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా చాలు మనకి. సో ఈ మైక్ కాస్ట్ వచ్చేసరికి 800 రూపీస్ అలా పడుతుంది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అమెజాన్లో డైరెక్ట్గా బోయా మైక్ని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది ఇది. కానీ నేను యూజ్ చేసింది ఐఫోన్ కాబట్టి మనకి బోయా మైక్లోని 3.5 mm జాక్ అయితే ఇస్తాడు. దాంతోపాటు మనం లైట్నింగ్ కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఆ లైట్నింగ్ కేబుల్ అయితే మనకి 900 రూపీస్ అయితే పడుతుంది యాపిల్ది. మన అంత ప్రైజ్ తెలిసిందే కదా. సో అది ఒకటి అటాచ్ చేసి మనం వాయిస్ అయితే రికార్డ్ చేస్తాను. సో మ్యాక్సిమం అన్ని ఆ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను. మెయిన్లీ నేను ఈ ప్రొడక్ట్స్ కంటే హ్యాండీగానే వీడియో తీస్తాను చాలా వరకు. సో ఇదనమాట, ఇవి 1.5 ఇయర్ దగ్గర 2 ఇయర్స్ నుంచి ఈ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను, అవి అలా కంటిన్యూ చేస్తున్నాను. కావాలనుకుంటే కొత్త కొత్త అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. సో ఇవన్నమాట. సో ఇవి మీరు బేసిక్గా స్టార్ట్ చేయడానికి అయితే ఇవి సరిపోతుంది. ఇంకా మీ దగ్గర మనీ ఉంది అంటే ఇంకా కొన్ని హై ఎండ్ ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు, క్యామ్స్ కానీ మైక్స్ కానీ తర్వాత లైట్స్ కానీ ఇవన్నీ మీరు కొనుక్కోవచ్చు. అండ్ దాంతోపాటు నేను ఏ యాప్లోని ఎడిట్ చేస్తాను, నేను ఏ యాప్లోని వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎలా ఫైనల్ కట్ రెడీ చేస్తాను ఒకసారి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. సో నా వీడియోస్ నేను ఎడిట్ చేయడానికి VN ఎడిటర్ అయితే వాడతాను అనమాట మొబైల్లోని. చాలా సింపుల్గా ఉంటుంది ఇందులో ఎడిటింగ్. మీరు కైన్మాస్టర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ కంపేర్ చేసుకుంటే నాకు VN కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. సో నేను ఏమేమైతే రికార్డ్ చేశానో వీడియోస్ అవన్నీ ఇందులో యాడ్ చేసి నాకు కావాల్సిన పార్ట్ ఉంచుకొని మిగతావి స్ప్లిట్ చేసి డిలీట్ చేసేస్తాను. తర్వాత ఏమైనా క్వాంటిటీస్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ మెన్షన్ చేయాలనుకుంటే ఇందులోని టెక్స్ట్ ఆప్షన్ ద్వారా ఇక్కడ మెన్షన్ చేసేస్తాను. దాంతోపాటు ఇందులోని వాయిస్ ఓవర్ అంటే రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా ఇందులోనే మైక్ కనెక్ట్ చేసేసి రికార్డింగ్ అయితే చేసేస్తాను అనమాట. వాయిస్ ఓవర్ ఏమైనా చెప్పాలనుకుంటే మొత్తం వీడియో అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్లోని 1080p 60fps ఒక 28-30 బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తాను. తర్వాత ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని మీ అందరి ముందు వదిలేస్తాను అనమాట. అండ్ దాంతోపాటు మీరు కూడా ఎక్కువ మనీ దేనికి స్పెండ్ చేయకుండా బేసిక్ మోడల్స్తోనే ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగా మనకి ఒక రీచ్ వచ్చిన తర్వాత వాటి మీద ఇన్వెస్ట్ చేయడంలోనే అసలు తప్పు లేదు. ఎందుకంటే అప్పుడు మనకి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది, ఒక మంచి కంటెంట్ ఇంతమంది చూస్తున్నారు కదా ఇవ్వాలి అన్న థాట్ వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు పెట్టడంలో తప్పు లేదు. బట్ స్టార్టింగే ఎక్కువ మనీ పెట్టేసి వీడియోకి వ్యూస్ రాకుండా బాధపడేసి ఎంత డబ్బులు పెట్టి ఎక్విప్మెంట్ కొనేసామా అని బాధపడకుండా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకుండా బేసిక్ మోడల్స్తోనైతే స్టార్ట్ చేయండి. కొద్దిగా రీచ్ వచ్చిన తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఏం చేసినా సరే ప్యాషన్తోని ఇంట్రెస్ట్తోని ఒక పాజిటివ్ వైబ్తోని మీలో మీరే మోటివేషన్ నింపుకుంటూ చేయండి. ఎందుకంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. ఆ బ్యాడ్ కామెంట్స్తో మీరు ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్గా మార్చుకొని ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదనమాట, ఈ వీడియోని చాలామంది అడిగారనేసి ఈ వీడియో అయితే చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చియర్స్ గైస్.